తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలతో పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ప్రచార ప్రక్రియ పూర్తవుతుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్లో మొత్తం 120 పంచాయతీలకు గాను 12 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 108 పంచాయతీల సర్పంచ్ పదవులకు గాను 311 మంది అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ స్థానాలన్నింటికీ ఈ నెల 17న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే పోలింగ్ జరగనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ హెడ్ క్వార్టర్ అయిన రంపచోడవరం మేజర్ పంచాయతీ కావడంతో ఇటు వైసీపీ అటు టీడీపీ మద్దతుదారుల మధ్య గట్టి పోటీ ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ మద్దతుదారుని అయిన వై నిరంజనీ దేవి గతంలో 2 సార్లు సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ బలపరిచిన అభ్యర్థి మంగా బొజ్జయ్య కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా గెలిచారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందనే ఊహాగానాలు స్థానికుల్లో ఉన్నాయి. అయితే ఈసారి సిపిఐ బలపరిచిన అన్నిక వెంకటేశ్వర్లు, బీజేపీ బలపరిచిన మొర్ల బాలురెడ్డిలు కూడా పోటీ పడుతున్నారు. రంపచోడవరం సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో తెలుస్తుంది. చాలా లాంగ్ అయిపోయారు.